శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. ఈరోజు మనం స్త్రీల గురించి, స్త్రీ యొక్క రూపము ఆదిశక్తి రూపము, స్త్రీ లేనిదే ఎక్కడ ఏమీ లేదు. ఒక్కొక్క స్త్రీ యొక్క యోగము జాతకాలు మారుస్తుంది. అంటే మనకు పురాణాల్లో చెప్పినాయి, ఒక స్త్రీ యొక్క రాక జీవన గమనాన్ని పెంచుతుంది, ఒక స్త్రీ రాక జీవ గమనాన్ని తగ్గిస్తుంది. అంటే ఇబ్బందులు పడుతున్నాం. ఒక స్త్రీ వల్ల రాజ్యాలు వచ్చినాయి, ఒక స్త్రీ వల్ల రాజ్యాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు మనం చెప్తుంది వచ్చేసరికి స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే రాసుల్లో ఒక్కొక్క రాసుల్లో పుట్టిన స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఈ విశ్లేషణగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రాసులో పుట్టిన యొక్క వారి యొక్క లక్షణాలని, వారి యొక్క వైవాహ విషయాల్ని, వారి యొక్క వృత్తిపర విషయాల్ని, తర్వాత వారి యొక్క హెల్త్ విషయాన్ని, కొన్ని వారి యొక్క ప్రాబ్లమ్స్ని నేను ఒక్కోటి ఒక్కోటిగా సవివరంగా మీకు చర్చించడానికి ప్రయత్నిస్తాను. మిథున రాశిలో పుట్టిన వారి యొక్క లక్షణాలు, మిథున రాశిలో పుట్టిన వారి లక్షణాలు చూద్దాం. మిథున రాశిలో స్త్రీ పుట్టిన లక్షణాలు, స్త్రీలు కొంచెం హైట్ తక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు, వి ఆకారం కలిగిన అమ్మాయిలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. వి ఆకార ఫేస్ అంటే కోల మొహం కలిగిన అమ్మాయిలు అవుతారు అని చెప్పచ్చు. రెండవ విషయానికి, మీరు ఎక్కువగా కొంచెం మంచి శరీర రంగు కానీ కొంచెం రంగు తక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కానీ వీరిలో కొంచెం ఐస్ ఎక్కువ ఉంటాయి, అంటే కళ్ళు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలు ఎక్కువగా ఈ రాశిలో పుట్టిన వారికి ఉండే అవకాశం ఉంది. తర్వాత ఈ రాశిలో ముఖ్యంగా పంచమ స్థానం బాగుంది కాబట్టి, అనుకూలంగా ఉంది కాబట్టి మంచి నేర్పరి అనొచ్చు. ఎందుకంటే తెలివి కలవారు, ఏది చేద్దామన్నా ఏది చేయాలన్నా కూడా నేర్పతనంగా చేయగలిగిన అవకాశం. అంటే ఒకంగా చెప్పాలంటే ఏదైనా కూడా చమత్కారంతో, మాటలతో మాయ చేయగలుగుతారు అంటారు చూసారా. ఈ రాశిలో పుట్టిన వారికి అవకాశాలు పెట్టిన ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో పుట్టిన వారికి వృత్తిపర విషయాలు కానీ, ఎడ్యుకేషన్ కానీ చూసుకుంటే, అంటే ఎడ్యుకేషన్ అంటే ఉన్నత చదువుల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ పరంగా హైయర్ ఎడ్యుకేషన్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, ఎడ్యుకేషన్ పరంగా మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత వీరికి మెయిన్గా మైనస్ ఆర్ ప్లస్ ఏంటంటే సప్తమ స్థానం, అంటే సప్తమాధిపతి అయిన వాడు బాగున్నాడు కాబట్టి భార్యాభర్తల జీవితం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, భార్యాభర్తల విషయంలో కొంత సఖ్యత ఉండే అవకాశం కలిగి ఉంటారు, భర్తతో బాగుండే అవకాశం కలిగి ఉంటారు. సెక్సువల్గా వీరి యొక్క వైవాహిష్యం కూడా హ్యాపీనెస్తో ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువగా మోసం చేసే తత్వం ఉండదు, కానీ మోసపోయే తత్వాన్ని వీరు కూడా ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మోసపోయే తత్వం ఉంటుంది కానీ వీరు కూడా అప్పుడప్పుడు మోసం చేస్తారు, కానీ బట్ మోసపోవడం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కువగా వీరికి వృత్తిపర విషయాల్లో ఎక్కువగా చూసుకుంటే బాగా వ్యాపారపరంగా, తర్వాత అకౌంట్ సెషన్లోనూ, తర్వాత ఎక్కువగా పబ్లిక్ రిలేటెడ్ సంవత్సరంలోనూ మంచి రేజింగ్ ఉండడానికి, మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరికి వృత్తి పరీక్షల్లో ఏది చేద్దామన్నా కూడా మంచి ముందుకు వెళ్ళే టైంలో సక్సెస్గా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. వీరి యొక్క జీవితం అనేది స్టార్టింగ్ కానీ ఏదైనా కూడా 24 సంవత్సరాల కానించి వీరి యొక్క జీవితం స్టార్ట్ అవుతుంది, తర్వాత 29 సంవత్సరాల కానించి వీరి యొక్క జీవితంలో ఉన్నత యోగాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. సంతాన స్థానం కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరికి సంబంధించినంత వరకు కూడా స్థిరాస్తి విషయంలో కానీ ఏదైనా కూడా కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని వివరంగా చెప్పుకోవచ్చు. తర్వాత వీరు చేద్దామనుకున్న పని, చేయాలనుకున్న పని చేయాల్సిందే, ఆ టైప్ మెంటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోవడం చాలా మంచిది. తర్వాత ఎక్కువగా శనివారం పూట, మీరు ఎక్కువగా శనివారం వ్రతం చేయడం కానీ శనివారం పూట ఉండడం కానీ ఉంటే మంచిది. ఆకుపచ్చ రంగుని ఎక్కువ ధరింప చేసుకుంటే చాలా మంచిది. తర్వాత వీరు ఏది చేద్దామన్నా కూడా ఉత్తరం కలిగిన ఇళ్ళల్లో కానీ, ఉత్తరం ఫేసెస్ సంబంధించిన గృహ సమీక్షలు కానీ చేసుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.
మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.